ఎస్ వెల్కమ్ టు ఎస్ఎన్పి కపుల్ ఎంటర్టైన్మెంట్. ఇది చూసారు కదా, ఇవన్నీ ఐటమ్స్ మాకు పుట్టుచీర ఫంక్షన్ రోజు మా అమ్మ మా మరదలు ఇద్దరు కలిసి చేశారండి. ఎన్ని రకరకాల వంటలు, అసలు అంటే మేము ఎక్స్పెక్ట్ చేయలేదు ఇన్ని చేస్తారని. ఇంకా బొమ్మలు కూడా తెచ్చారు, చాలా తెచ్చారు. అసలు ఇవన్నీ చేయడానికి చాలా టైం పట్టింది వాళ్ళకు. ఎన్ని రకాలంటే మురుకులు, స్వీట్లు, హాట్ బిస్కెట్స్, చాక్లెట్స్, ఎన్ని రకాలు అసలు చూస్తూ ఉంటే అందరికీ నవ్వుతూ ఉన్నాయి. ఎన్ని రకాల స్వీట్స్ చేశారో చూడండి. ఇవన్నీ మా మనస్వి మనోబ్ర ఫంక్షన్ కోసం ఆయన చెప్పారు. ఇది వచ్చేసి మంగళ స్నానాల డెకరేషన్. మళ్ళీ చెప్తున్నాను, మొత్తం డెకరేషన్ ఈవెంట్ వాళ్ళు కాదండి, మేమే చేసాము మా అక్కయ్య ఆధ్వర్యంలోనే. ఈవెంట్ వాళ్ళకి తగ్గేదే లేనట్టుగా మొత్తము చాలా బాగా చేసేసాము మంగళ స్నానాలు. ఇక్కడ వచ్చేసి బటర్ఫ్లై, పిల్లలు ఆడపిల్లలు కదా, సో బటర్ఫ్లై అంటే ఇష్టం ఉంటుంది కదా, అందుకని బటర్ఫ్లై వేయించేసాము కనుక. ఇది వచ్చేసి మెహందీకి డెకరేషను. మా మనకి మనోజ్ఞతే అసలు ఫుల్ ఎగ్జైట్ అయిపోయి రాత్రి ఎంత లేట్ అయినా కూర్చొని మెహందీ డిజైన్స్ వేయించుకున్నారు చేతులకు. చాలా మంచిగా ఒక దిక్క ఆవలిస్తూని చాలా కష్టపడుతూ పాపం ముగ్గులు వేయించేది హ్యాండ్స్కి అందరం కూడా వేయించుకున్నాము. తర్వాత చూడండి చాలా బాగా డెకరేట్ చేశారు ఇది కూడా. ఇది అయిపోయినాక అంటే అందరికీ మెహందీ పెట్టుకున్నాక మా అక్కయ్య, మా అంటే రత్న, మేము అందరం కూర్చొని పాపం మెయిన్ మన మెయిన్ పుట్టుచీర ఫంక్షన్ డెకరేషన్ కోసం చాలా టైం పట్టిందండి. అంటే ఇది పెట్టాలా ఇది పెట్టాలా అంటూ రాత్రి 12 గంటలు అయినా కూడా ఇంకా ఎలా పెట్టాలి అని డెకరేషన్ చేస్తూ, అంటే ఒక దిక్కు డ్రమ్ పెట్టుకొని ఒక దిక్కు కూలర్ పెట్టుకొని. సో ఇది ఫైనల్ మా పుట్టుచీర ఫంక్షన్ డెకరేషన్ విత్ ఫ్లవర్ డెకరేషన్ కూడా. సో చాలా బాగా వచ్చింది. ఇది మెయిన్ డెకరేషన్. మా మనోజ్ఞ వాళ్ళు ఎలా ఉంటారో అనుకున్నాం, బట్ వాళ్ళు కూడా చాలా మంచిగా సపోర్ట్ చేశారు. చీర కట్టుకొని ఫుల్ ఎంజాయ్ చేస్తూ మనస్వి మనోజ్ఞ కూడా బాగా ఎంజాయ్ చేశారు. సో కింద వెల్కమ్ అని రాసేసి ఓం పెట్టేశారు, ఓ వెల్కమ్ అండ్ ఓం పెట్టారు. సో అక్కడి నుంచి నడుచుకుంటూ వెళ్ళి స్టేజ్ మీద అక్కడ కూర్చొని సో ఫంక్షన్ మొత్తం చాలా బాగా ఎంజాయ్ చేశాము. ఇది లంచ్. సో అందరూ ఫంక్షన్ అయిపోయాక అందరూ లంచ్ చేస్తూ ఉన్నారు. సో అంటే లైటింగ్ సరిగ్గా లేదండి, వాచ్ తీసాను. బట్ అందరూ మాత్రం లంచ్ చాలా టేస్టీగా ఉంది, ఫుడ్ కూడా చాలా టేస్టీగా ఉంది, అందరూ చాలా బాగుంది అనుకుంటూ తినేసేసారు. మా అక్కయ్య మా హనీ పాపను ఎత్తుకుంది, పాపం తనకు తినిపించాలి అని చెప్పేసి. అంటే తను వాళ్ళ మమ్మీ తినిపిస్తుంది, మేమేదో అడ్డుగా చిరు ఎంత ముద్దుగా హాయ్ హనీ. సో అందరూ ఎవరు తిప్పలు వాళ్ళు అందరూ లంచ్ చేసేసాక మేము మంచిగా గెట్ టుగెదర్ లాగా చాలా రోజుల తర్వాత అందరం కలిసాం కదా, సో మరి డాన్స్ కూడా ఉండాలి కదా. సో లేడీస్ ఫంక్షన్ వచ్చేసరికి అందరూ లేడీస్ రెడీగా ఉన్నాము డాన్స్ చేయడానికి. సో ఫుల్ మస్తీ. అంటే మంగళ స్నానాలు చేశాక కూడా మేము నైట్ కూడా బాగా డ్యాన్స్ చేసాము అందరము. సో ఇప్పుడు మిగతా మా తోటి కోడళ్ళు, అంటే మా పెద్ద మామయ్య వాళ్ళ కోడళ్ళు, మా బాబాయ్ వాళ్ళ కోడలు, మా ఇంకొక బాబాయ్ కోడలు అందరూ వచ్చేసారు. సో పేర్లు ప్రతి ఒక్కరికి అంటే అందరూ వచ్చేసారండి, పేరున అందరూ ఫుల్గా అందరూ ఎంజాయ్ చేస్తారు. సో లేడీస్ పార్టీని అన్నాము ఇది, మళ్ళీ చాలా రోజుల తర్వాత ఆఫ్టర్ కరోనా కదా మస్తుగా ఎంజాయ్ చేద్దాము అనుకుంటూ. అంటే అందరం చాలా రోజుల తర్వాత కలిసాము. సో మేమైతే ఫుల్ డ్యాన్స్ అండ్ మస్త్, ఏం షెఫ్లు చేయాలి ఏం షెఫ్ చేయాలి ఏ పాట చేయాలి అంటూ ప్రజెంట్ ట్రెండింగ్ నడుస్తుంది డిజేటీలో సాంగ్ కదా. సో దానికంటూ ప్లస్ నెక్స్ట్ ఏ స్టెప్ రోజు గుర్తుకు వస్తే ఆ పాటకు తగ్గట్టు ఫుల్గా డ్యాన్సులు చేసేసాము అందరము. సో మీ అందరికీ కూడా ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని సబ్స్క్రైబ్ చేయండి. సో పుట్టుచీర ఫంక్షన్ వచ్చేసి నేను మళ్ళీ చెప్తున్నాను, పిల్లలకు చిన్నపిల్లలకు అంటే మా పాప మనస్వి వచ్చి 9 ఇయర్స్, మా మనోజ్ఞ వచ్చి 5 ఇయర్స్, ఆ టైంలో పుట్టుచీరలు కట్టిస్తారు. సో పుట్టుచీర కట్టిన తర్వాతనే చీరలు కడతారు, అంతవరకు మేమైతే చీరలు కట్టము. సో మరిన్ని వీడియోతో మేము ముందుకు వచ్చేసాము. సీ ఎంజాయ్, మా డ్యాన్సులు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము. రైట్, దోస స్టెప్ లేదా డీజే టెలో స్టెప్ అంటూ బాగా ఎంజాయ్ చేసేసాము.